అంతకుముందు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికి సర్వీసెస్ అందించారు కాబట్టి వాళ్ళ మీద న్యూట్రల్ ముద్ర ఉంది. అలాంటిది ఎప్పుడైతే నువ్వు రాజకీయ పార్టీ కోసం పనిచేయడం ప్రారంభించావో ఆ న్యూట్రల్ ముద్ర పోయింది. అందువలన వాళ్ళ మీద పబ్లిక్ లో కూడా ఒక నెగిటివిటీ వచ్చి స్టార్టింగ్. రెండవది ఆ తర్వాత వాళ్ళు ఇవాళ ఉంటుందా లేదా ఉద్యోగం అనేటటువంటి స్టేజ్ లో ఉంది వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఆ వ్యవస్థ ఉంటుందా లేదా అన్నటువంటి సందేహం దగ్గరకు వచ్చింది. అంటే పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రం లాగా వాలంటీర్లని ఒక 5,000 రూపాయలు కనీస గౌరవ వేతనం తీసుకునే వాలంటీర్ని 1వ తేదీని రాగానే పక్కన పెట్టేసే బదులు వాళ్ళతోనే సేవలు చేసి, ఎందుకంటే వీళ్ళు అన్నారు కదా వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాం 10,000 జీతం ఇస్తామని, చేస్తుంటే చాలా హుందతనంగా ఉండేదేమో కదా. చూద్దాం. అంటే ఇప్పుడైతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు, చంద్రబాబుకి ఇష్టం లేదు. మరి అలాంటి వాళ్ళకి హామీ ఎందుకు ఇచ్చినట్టు వెళ్ళి, అంటే ఆ ప్రాబ్లం రాకుండా ఇచ్చారు ముందుగా హామీ 10,000 చేస్తాం వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తాం, ప్రాబ్లం రాకుండా ఇచ్చారు హామీ. అంటే అప్పుడు రాజకీయాల్లోకి పోరని, వైసీపీ వైపు పోరని, కానీ వాళ్ళు వెళ్ళారు కదా, 100,000 మంది ఏమో రాజీనామాలు చేశారు కదా. కాబట్టి ఆ వ్యవస్థ మీద పూర్తి అపనమ్మకం వచ్చింది వీళ్ళకి. ఇంక ఇప్పుడు దాన్ని ఒరిజినల్ గా అయితే వాళ్ళ యాటిట్యూడ్ అది ఉండనివ్వకూడదని వ్యవస్థ, కాబట్టి అది ఏం చేస్తారో చూడాలి. సచివాలయాల విషయంలో కూడా అంతేనా, లేదంటే వాటిని ఎవరో కదల్చలేరు అని అనుకోవచ్చా? కదిలిచేస్తారు నాకు తెలిసి. ఇప్పుడు జగన్ తీసుకొచ్చిన ఇంటి వద్దకు పాలన, అది ప్రజల వద్దకు పాలన కాదు, ఇంటి వద్దకు పాలన, దాన్ని మార్చి మళ్ళీ పాత రోజులకు తీసుకెళ్లాలన్నది వీళ్ళ ఏము పంచాయతీరాజు మున్సిపాలిటీలు కార్పొరేషన్ అన్నటువంటి, అంటే నాయకుడి దగ్గరికి వెళ్ళాలా అధికారి దగ్గరికి వెళ్ళాలన్నటువంటి వీళ్ళ ఆలోచన. అది మరి చేయడానికి సిద్ధపడుతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బందికి వేరే వేరే పనులు అప్పుడు చెప్పారు, ఇప్పుడు సర్వేలు చేయడం అని అదని, అది చేసినప్పుడు ఇంకా వాళ్ళ ఆఫీసులో ఉంటారు. ఇంకోటి సర్వర్లు పద్దాక మొరాయిస్తున్నాయట, ఏ రోజు సర్టిఫికెట్లు అవ్వట్లేదు, ఇదివరకు ఎప్పుడైనా